పాండూరు పట్టణ శాఖ కార్యాలయంకి వచ్చిన మీకు స్వాగతం సుస్వాగతం విలేకరులకు. ఈరోజు గత 15 రోజుల నుంచి ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్నాం మనం. ప్రచారమే కాకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి రైతుకు, ప్రతి కూలీకి, ప్రతి వ్యాపారస్తుకు, ప్రతి స్త్రీకి, ప్రతి యంగ్స్టర్స్కి, వృద్ధులకు ఎవరికి అడిగినా కూడా ఈసారి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుకే ఓటేస్తా అంటున్నారు. విచిత్రం ఏంటంటే, మేము ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ ఉండాలని చెప్పేసి, అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కొన్ని హిందూ ముస్లిం మైనార్టీ వాళ్ళు మనకు బీజేపీ పార్టీకి వ్యతిరేకం అంటున్నారు, కానీ మేము క్యాన్వాసింగ్లో ఎందుకులే మనం అని ముందరికెళ్తుంటే వాళ్ళే వాళ్ళు మైనార్టీ సోదరులు సోదరిమణులు మాకు ఇంటికి పిలుచుకొని మరి ఎందుకు మాకు అడగట్లేరు, మేము ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ కేస్తామని చెప్పేసి వాళ్ళు మాకు ఆప్యాయంగా పిలవడం అనేది కూడా చాలా మాకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నది అన్నమాట. కాబట్టి చాలా అనూహ్యమైన రీతిలో మాకు బలపరుస్తున్నారు. మేము వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళే ఇంటికి వెళ్తే మీరేమి రానవసరం లేదు, చెప్పే అవసరం లేదు. ఈసారి ఒకటే ఒకటి, నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలి, కమలంపు గుర్తుకు ఓటేయాలి. భారీ మెజారిటీన, భారీ మెజారిటీతోటి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని 3 లక్షలు కాదు, దాదాపుగా 5 లక్షల వరకు మెజారిటీ వెళ్తుంది అని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. తాండూరులో కూడా ఈసారి ఫస్ట్ పొజిషన్ బీజేపీ వస్తుంది, సెకండ్ థర్డ్ కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు తప్ప మాకు ఓవరాల్గా చేవెళ్ళలో చూస్తే మాకు పోటీ మాత్రం మా మెజారిటీయే, మా మెజారిటీయే మాకు. కాబట్టి పోటీ మాకు మినిమం 3 లక్షలే అంటారు, కానీ 3 లక్షల పైనే మాకు మెజారిటీ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ. చెవెళ్ళ పార్లమెంటు అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారం, గ్రామాన ప్రజలందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన దక్షత పట్ల ప్రజలందరూ కూడా పూర్తి సుముఖంగా ఉండి ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీ చేత గెలిపిస్తామనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు తాండూరు నియోజకవర్గం నుంచి తీసుకొని శేర్లింగంపల్లి వరకు ఉన్నటువంటి అనేక గ్రామాలు, పల్లెలు, తండాలన్నీ కూడా ఇప్పటికీ దాదాపుగా 3-4 సార్లు స్వయంగా తానే వెళ్ళి అక్కడ ప్రజల చేత మాట్లాడుతుంటే, వాళ్ళందరూ కూడా ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం ఇస్తున్నాడు కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి, ఈరోజు రాష్ట్రంలోని అభివృద్ధి ఎక్కడైనా జరిగింది, ఈరోజు పల్లెకి ప్రతి పల్లెకి ఈరోజు ప్రభుత్వ నిధులు వచ్చినాయి అంటే అది ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అంది అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇవాళ ఖచ్చితంగా గెలుపు దిశగా సాగుతున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది, ప్రజలందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారనేటటువంటి విషయాన్ని మేము నిజంగా చాలా సంతోషంగా పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా మాకు ఇక్కడ కూడా అలసట అనిపించకుండా ప్రజలందరూ కూడా పూర్తి నిండు మనస్సుతోటి ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం, నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేస్తామనేటటువంటి పూర్తి విశ్వాసంతో ప్రజలే మమ్మల్ని తట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తారనేటటువంటి విషయాన్ని సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.